వాసవి క్లబ్స్ పెద్దలకి మెంబర్స్కి మరియు మిత్రులకి నమస్కారం. అందరికీ ముందుగా 74వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ దేశం మన దేశాన్ని వ్యాపార నిమిత్తమై వచ్చి మన దేశంలో ఉన్న ఆర్థిక వనరులను చూసి బలహీన పరిస్థితులను చూసి దేశాన్ని హస్తగతం చేసుకుని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు. ఆ సమయంలో భారతీయులు ఎంతో కష్టాన్ని అనుభవించారు. అప్పుడు తల్లిదండ్రులుగా గురువులుగా అందరూ పిల్లల హృదయాల్లో దేశభక్తిని నింపారు. ప్రతి పౌరునిలో దేశభక్తి అనేది ఉంచుకున్నారు. అప్పుడు ఎందరో త్యాగమూర్తుల ఎందరో మహానుభావుల ఉద్యమాలతో కష్టాలతో మనకి స్వాతంత్రాన్ని 1947 సంవత్సరం ఆగస్టు 14 మధ్యరాత్రి తెచ్చిపెట్టారు. ఆ త్యాగమూర్తులని స్మరించుకొని ఈరోజు మనం ఒక వేడుకగా ఈ రోజుని చేసుకుంటున్నాం. అయితే స్వాతంత్రం వచ్చాక మన దేశం ఎంతగానో అభివృద్ధి చెందింది. అటు విద్య, వైద్య, వ్యవసాయం మరియు పరిశ్రమలు, టెక్నాలజీ, ఆధునిక సదుపాయాలు ఇలా అన్ని రంగాల్లో ముందంజ వేసుకుంటూ వచ్చింది. అయితే ఇంకో దిశగా చూస్తే గత 73 సంవత్సరాల్లో భారతదేశంలో కరువులు, పేదరికం, తుఫానులు, లంచగుండితనం, స్త్రీ వివక్షత, గ్లోబల్ వార్మింగ్, తీవ్రవాదం ఇలాంటి ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొంది. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం 2020 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎంతో అస్తవ్యస్తంగా ఉంది. కరోనా వైరస్ వల్ల అందరూ స్వేచ్ఛను కోల్పోయి ఎవరింట్లో వాళ్ళు ఉండాల్సి వస్తుంది. మన భారతదేశంలో అత్యధికంగా యువత ఉంది. ఈ యువత రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువై మన భారతదేశం ప్రపంచ దేశాల కల్లా యువ భారతదేశంగా ఉంటుంది. అందువలన మనం భారతీయులుగా మన పిల్లలకి, రాబోయే తరాలకి అందరికీ చాలా దేశభక్తిని వాళ్ళ హృదయాల్లో నింపి మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలను అన్నిటినీ పాటించేలా మనం నడుచుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ హృదయాల్లో ఇవన్నీ భారతీయతను నిలపాలి. అప్పుడే మన దేశం ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొని ఆర్థికంగా, మానసికంగా మంచిగా ఉండి ముందుకు సాగగలుగుతుంది. దీన్ని అందరూ పాటిస్తారని ఆశిస్తూ జై హింద్.